అధికారం ఉన్నప్పుడే ఎవరైనా పార్టీలోకి చేరతారు. అది ఎప్పటినుంచో ఉన్న సంస్కృతే. మొన్నటి వరకు వివిధ పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరగా ప్రస్తుతం సీన్ కాంగ్రెస్ వైపు మళ్లింది. అందుకు కారణం ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉండడమే. ఈ పరిణామాలు ప్రతిపక్ష పార్టీని కలవర పెడుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని ఉవ్వెళ్లూరుతున్న ఆ పార్టీలో ఇప్పుడెలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్లు, మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతరత్రా పదవులున్నవారు, పార్టీలో కార్యవర్గాల్లో స్థానాలున్నవారు, లేనివారు ఎందరెందరో ప్రస్తుతం కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇటీవలే వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు కాంగ్రెస్లో చేరారు. వీరంతా నిన్నటి వరకు బీఆర్ఎస్ లీడర్లే. వీరితో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది. కాకపోతే మంచి ముహూర్తాల కోసం, ఇతర పనుల వల్ల జెడ్పీ చైర్మన్ పోస్ట్ అవిశ్వాసంలో పడకుండా ఉండడం తదితర కారణాలతో వేచి చూస్తున్నారు. అలాంటి వారిలో రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఆమె మామ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులెందరో ఉన్నారు. ఇంకా తెరపైకి రాని వారు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్లో చేరనున్నారు. రాజకీయాల్లోని వారికి పదవుల వ్యామోహం ఉంటుంది. అవి లేనిదే ఉండలేని వారుంటారు. పదవులు లేకపోయినా కనీసం అధికార పార్టీలో ఉంటే తమ పనులు చేసుకోవడానికైనా, నీతిమంతంగానో అవినీతిమంతంగానో తాము చేసుకునే వ్యాపారాలకు ఆటంకాలుండరాదు అనుకునేవారు సైతం అధికార పార్టీ పంచన చేరడం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను కనీసం 10 గెలవాల్సిందే. ఇది కాంగ్రెస్ లక్ష్యం. లేకుంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులుండదు, పడిపోతుంది అని పదే పదే పాట పాడుతున్న బీఆర్ఎస్ నేతలకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చేవారిని చేర్చుకోవటమే కాక తమ వైపు నుంచి కూడా పలువురు నేతలను ఆకట్టుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచే కాదు, బీజేపీ నుంచి సైతం వీలైనంత మందిని పార్టీలో చేర్చుకోవాలి అనే తలంపుతో ఉన్నారు. కాంగ్రెస్లో చేరుతున్న వారు ముఖ్యంగా లోక్సభ టికెట్లపై కన్నేశారు. వాటిని దక్కించుకోవాలి అనే ఆశతో చేరుతున్నారు. టికెట్ హామీలున్నాయో లేదో తెలియదు గాని, టికెట్ ఇస్తామంటేనే వస్తున్నామని చెప్పే పరిస్థితి వారికి కూడా లేదు. అయినా ఆశ మాత్రం అదే. చేరేవారిలో ఎందరు ఆశలు తీరతాయో తీరవో గాని కాంగ్రెస్ వైపు క్యూ మాత్రం గడుతున్నారు. ఇది ఒకవైపు కాంగ్రెస్లో ఉత్సాహం నింపుతున్నా, మరోవైపు కలవరము మొదలైంది. వీరితో పార్టీ బలం పెరిగే అవకాశం ఉన్నా అంతర్గత కలహాలకు అవకాశాలుంటాయన్న చర్చ మొదలవుతోంది. ఇప్పటి వరకు ఉన్నవారికి కాదని, కొత్తగా వచ్చేవారికి ప్రాధాన్యమిస్తే కొందరు పార్టీ వీడే ఛాన్స్ లేకపోలేదు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో సీట్ల కేటాయింపుపై తర్జన భర్జనలు మొదలయ్యాయి. ప్రకటన తరువాత ఎవరు ఎటువైపో స్పష్టత రానుంది.